The India's best fertility hospital. 49 ante santanam, 49 ante santosham. Andhra Pradesh, Telangana. తమ తండ్రి తాతలు ఎంతో ముందు చూపుతో నెలకొల్పిన ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ తెగ నమ్ముకుంటూ పబ్బం గడుపుతోంది. చిన్న రాష్ట్రమే అయినప్పటికీ తెలంగాణ సర్కార్ 80,000 కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించి రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం గావించింది. మరి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీ ఎక్కడ ఒక్క నీటి ప్రాజెక్టు కట్టింది లేదు. ఇలాంటి ఎన్నో సమస్యలు దురంతాలు చూస్తుంటే సామాన్యులకు కడుపు రగిలిపోతుంది. రాహుల్ గాంధీకి చీమ కుట్టినంత కూడా నొప్పి లేదు. జనంలోకి దూసుకెళ్లి బీజేపీ దుర్మార్గ నిర్ణయాలను కడిగేద్దామనే ఆవేశం లేదు, ఆలోచన లేదు. సీనియర్ నాయకుల సలహాలను గౌరవించే సంస్కారమూ లేదు. సాటి యువ నాయకులను చూసి నేర్చుకునే తత్వమూ లేదు. ఒకప్పుడు రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రాగానే తనకంటూ ఐదారుగురు మేధావులతో ఒక మంచి కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. ప్రధాని కాగానే వారికి మంత్రి పదవులు, సలహాదారుల పదవులిచ్చి వారి సలహాలను అనుభవాన్ని వాడుకున్నారు. కేవలం 5 ఏళ్లలో రాజీవ్ గాంధీ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. టెక్నాలజీ వైపు దేశాన్ని మళ్లించారు. అందుకు కారణం ఆయన ఎంచుకున్న యువ సలహాదారులు. అలాంటి వారు ఒక్కరైనా ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గరున్నారా? బలమైన యువ నాయకులంటే విపరీతమైన అసూయతో రగిలిపోతుంటారు రాహుల్. వారిని పొగబెట్టి బయటకు పంపేంత వరకు నిద్రపోడు. అసలు నెహ్రూ గాంధీలను మోదీ పరిగట్టుకుని విమర్శించటం, ఎద్దేవ చేయటం వెనుక ఉన్న దురుద్దేశాలేమిటో ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ గమనించిందా? తన వైఫల్యాలను రాహుల్ సోనియాలు విమర్శించే సమయం కూడా ఇవ్వకుండా లేదా దృష్టి పెట్టకుండా చేయటం కోసమే. అందుకే మోదీ వైఫల్యాలను సొమ్ము చేసుకోవటం రాహుల్ గాంధీకి చేత కావటం లేదు. పదమూడు శతాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి కలగటం బాధాకరం. కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించాలంటే బలమైన నాయకత్వం అవసరం. గాంధీ నెహ్రూల చెర విడిపించుకుంటేనే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఆ కోరిక నెరవేరే సూచనలు కనిపించటం లేదు. గత 20 ఏళ్లలో బీజేపీకి 10 మంది అధ్యక్షులకు పైగా మారితే కాంగ్రెస్ పార్టీలో అదే ముఖం. ప్రాంతీయ పార్టీలకు ఒకరే అధ్యక్షులు ఉండటం సహజం, కానీ జాతీయ పార్టీలకు అది శాపం. అధికారమున్నప్పుడు ఎవ్వరూ మాట్లాడరు, అధికారం చేజారినప్పుడు అన్ని లోపాలే కనిపిస్తాయి. ప్రస్తుతం బీజేపీని తట్టుకుని నిలబడాలంటే రాహుల్ వల్ల సాధ్యం కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకులే కాదు సామాన్య కార్యకర్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. వృద్ధతరం మీద కానీ, యువతరం మీద కానీ, మహిళల మీద కానీ రాహుల్ గాంధీ తన ప్రభావం చూపించలేకపోయారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలలో కనిపించిన ఆకర్షణ శక్తి రాహుల్ గాంధీలో లోపించిందని అనేక మంది భావిస్తున్నారు. పార్టీ పగ్గాలను మరెవరైనా యువ నాయకుడికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటో ఒకసారి చూద్దాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నంత వరకు కాస్తో కూస్తో కొన ఊపిరితో ఉందన్న పార్టీకి ఓటుకు నోటు కేసులో ఏసీబీ వారికి అడ్డంగా దొరికిపోయి అర్ధరాత్రి వేళ చంద్రబాబు నాయుడు కట్టుబట్టలతో కరకట్టకు పారిపోవటానికి కారకుడు రేవంత్ రెడ్డి ఏనాడైతే టీపీసీసీ అధ్యక్షుడయ్యాడో ఆ రోజే తెలంగాణలో కాంగ్రెస్ చచ్చిపోయిందని ప్రజల అభిప్రాయం. రేవంత్ రెడ్డి లాంటి మాజీ తెలుగుదేశం నాయకుడి చేతిల్లో కాంగ్రెస్ పగ్గాలను పెట్టిన సోనియా గాంధీని
కాంగ్రెస్ అభిమానులెవ్వరూ క్షమించరు. రాష్ట్ర కాంగ్రెస్ లో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. 45 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ నాలుగు తరాల నెహ్రూ కుటుంబీకులకు బానిసల్లా సేవ చేసిన నాయకులు చాలా మంది ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి రేవంత్ రెడ్డి లాంటి చంద్రబాబు మనిషి, ప్రజాస్వామ్యాన్ని హత్య చేయాలని ప్రయత్నించిన వ్యక్తి అధినాయకుడు కావటాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. టీఆర్ఎస్ పార్టీని ఓడించటం, నిలువరించటం 1000 జన్మలెత్తిన రేవంత్ రెడ్డికి సాధ్యమయ్యే పనేనా? ఇవాళ రేవంత్ రెడ్డి టీపీసీసి అధ్యక్షుడు కావటానికి కారకుడు కేసీఆర్. కేసీఆర్ గనుక పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోయుంటే ఇప్పటికీ ఆంధ్ర నాయకులకు బానిసత్వం చేస్తూ ఉండేవారు రేవంత్ రెడ్డి. 10,000 సంవత్సరాలు తల్లక్రిందులుగా తపస్సు చేసిన రేవంత్ లాంటి అంగుష్ట మాత్రులు కేసీఆర్ ను కదిలించలేరు. బలమైన ప్రజాదరణ కలిగిన నాయకులను దూరం చేసుకుని భ్రష్టులైన రేవంత్ రెడ్డి లాంటి నాయకులను ఎంచుకున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ పరమపదించింది. ఇప్పుడు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలే గాని కాంగ్రెస్ లో మిగిలిన ఆ అరడజను మంది టీఆర్ఎస్ లో చేరిపోతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హుజురాబాద్ ఎన్నికల్లో 60,000 ఓట్లు సాధించిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రాగానే 3,000 ఓట్లు సాధించిందంటేనే రేవంత్ శక్తి సామర్థ్యాలేంటో తెలుస్తుంది. ఆయన ముమ్మాటికి చంద్రబాబు మనిషి అన్న సత్యం తెలంగాణలో అందరికీ తెలుసు. చంద్రబాబును అసహ్యించుకునే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్ముతారనుకోవటం రేవంత్ భ్రమ. ఆయన మీద కాంగ్రెస్ నాయకులెవ్వరికీ ఆశలు లేవు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు దేశంలోనే కని విని ఎరుగనివి. దళిత బంధు పేరుతో కుటుంబానికి 10 లక్షలు ఇవ్వటం ఒక్క తెలంగాణలోనే చూడగలుగుతున్నాం. రైతు బీమా, రైతు బంధు, 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడం లాంటి అనేక పథకాలు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే చూస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల లిస్ట్ అనంతం. ప్రజల కోసం ఏమైనా తెగించగల ధీమంతులు కేసీఆర్. కేసీఆర్ అంటే తెలంగాణ ఆత్మ, అంతరాత్మ. కేసీఆర్ ను కాదని మరో 20 ఏళ్ల దాకా మరో పార్టీని అందలం ఎక్కించే ప్రసక్తే లేదిక్కడ. రేవంత్ రెడ్డి లాంటి వారు పగటి కలలు కంటూ స్వైర కల్పనలతో స్వయం తృప్తిని పొందుతుండాల్సిందే. ఒకప్పుడు కాంగ్రెస్ నాయకులు ఖద్దరు టోపీలు ధరించేవారు. నెత్తిమీద టోపీ చూసి కాంగ్రెస్ నాయకులను గుర్తుపట్టేవాళ్లం. ఎన్నడైతే ఆ టోపీలను జనం నెత్తిన పెట్టి తాము విలాసవంతంగా జీవించటం మొదలు పెట్టారో ఆనాడే కాంగ్రెస్ పాతాళానికి వెళ్లిపోయింది. సమీప భవిష్యత్తులో తెలంగాణ కాంగ్రెస్ కు, ఆంధ్ర కాంగ్రెస్ కు పట్టిన గతే పట్టడం ఖాయం. ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి. కాంగ్రెస్ కోసం చూస్తే లాభం లేదు. నిన్న మమతా బెనర్జీ చేసిన ప్రకటన అక్షర సత్యం. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేదు. రాహుల్ గాంధీ ఒక పనికి మాలిన వాడిగా నిరూపించుకున్నాడు. గత 15 ఏళ్లలో రాహుల్ గాంధీ పర్ఫార్మెన్స్ పూర్ పూరర్ పూరెస్టుగా దిగజారిపోతోంది. దేశానికి యువ నాయకత్వం అవసరమని ప్రతి ఒక్కరూ వేదికల మీద ఉపన్యాసాలు దంచుతుంటారు. రాహుల్ గాంధీ యువకుడే కాని ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీకి నయా పైసా కూడా ప్రయోజనం లేదని ఎన్నోసార్లు రుజువైంది. మొన్న 4 రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విషయాన్ని మాట్లాడుకుందాం. వాస్తవం మాట్లాడుకుంటే బీజేపీ మొన్నటి యూపీ ఎన్నికల్లో సాధించింది విజయమేనా? ఒక పార్టీ అద్భుతంగా పనిచేసినట్లు ప్రజలు భావిస్తే ఫలితాలు ఎలా ఉండాలి? 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 63 సీట్లొచ్చాయి. 2018 ఎన్నికల్లో 88 సీట్లొచ్చాయి. అది కదా నిజమైన విజయమంటే. మరి బీజేపీ సంగతి
నిన్నటి ఎన్నికల్లో గతం కన్నా 57 సీట్లు తగ్గాయి 11 మంది మంత్రులు దారుణంగా ఓడిపోయారు 40 స్థానాల్లో బీజేపీకి వచ్చిన మెజారిటీ 5000 లోపు బీఎస్పీ మజ్లిస్ పార్టీలు దొంగపోటీ చేసి ఓట్లు చీల్చకపోతే బీజేపీకి 150 సీట్లు కూడా వచ్చేవి కావు సుమారు 80 స్థానాల్లో బీజేపీకి వచ్చిన మెజారిటీ 2 నుంచి 3000 లోపు అక్కడ మజ్లిస్ బీఎస్పీలకు వచ్చిన ఓట్లు 5-6000కు పైనే దీని బట్టి ఏమర్థమవుతోంది మజ్లిస్ బీఎస్పీలు బీజేపీతో కుమ్మక్కయ్యారని సామాన్యుడి కూడా అర్థమవుతుంది ఇలాంటి కుతంత్రాలతో బీజేపీ ఎన్నాళ్ళు అధికారాన్ని నిలుపుకుంటుంది ఇక మళ్ళీ కాంగ్రెస్ విషయానికి వస్తే రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ భూస్థాపితమైనట్లే లెక్క బీజేపీ కుతంత్రాలను ఎదుర్కొని నిలవటం రాహుల్ గాంధీకి కలలు కూడా సాధ్యమయ్యే పని కాదు 8 ఏళ్లలో మోదీ చేసిన దుష్కృత్యాలు అన్నీ ఇన్ని కావు అన్ని ప్రజా వ్యతిరేక విధానాలే అయినప్పటికీ వాటిని జనంలోకి తీసుకెళ్లటంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది బలహీనమైన రాజుకు మిత్రుడుగా ఉండటం కన్నా బలవంతుడైన రాజుకు బానిసగా ఉండటం మేలు అని జనం భావించబట్టే కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోతున్నాయి రెండేళ్లుగా పార్టీకి అధ్యక్షుణ్ణి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంచుకోలేకపోయిందంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వారేదో ఊడబోస్తారనుకోవటం వెర్రి భ్రమ కేసీఆర్ మమతా బెనర్జీ కేజీవాల్ స్టాలిన్ జగన్ ఉద్దవ్ ఠాక్రే లాంటి నాయకులు ఏకం కావాలి తమలు తమకు విభేదాలుంటే వాటిని పరిష్కరించుకుని ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించొచ్చు బీజేపీని గద్దె దించకపోతే దేశం మొత్తం అంబానీలు అదానీలకు బీజేపీ అమ్మేస్తుంది మమతా బెనర్జీ ఆంతర్యం అదే కావచ్చు బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదే సుమతి అన్నాడు శతకకారుడు గడ్డిపోచలను ఒకటిగా పెనవేస్తే మదపుటేనుగునైనా బంధించగలవు అన్నాడు పంచతంత్రకర్త విష్ణు శర్మ దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైంది దేశాన్ని రక్షించటానికి కేసీఆర్ మమతా బెనర్జీ కేజీవాల్ లాంటి విప్లవ నాయకులు చేయి చేయి కలపాలి ఇదే మన తక్షణ కర్తవ్యం